Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఇలాఖలోకి అడుగుపెట్టగానే లోకేష్ కు భారీ ఛాలెంజ్. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర జగన్ ఇలాఖలోకి అడుగుపెట్టింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 41 రోజుల పాటు పాదయాత్ర చేసిన నారా లోకేష్ కడప జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చారు. చిన్నకందుకూరు మీదుగా కడప జిల్లా సుద్దిపల్లి గ్రామంలోకి ప్రవేశించిన నారా లోకేష్ కి జమ్మల మడుగు రూపంలో ఆదిలోనే పెద్ద సవాల్ ఎదురుకాబోతోంది. వాస్తవానికి గతంలో టీడీపీకి జమ్మల మడుగులో మంచి పట్టు ఉండేది. అప్పట్లో గండ్లగుంట శివారెడ్డి తన రాజకీయ చతురతతో టీడీపీకి ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చారు. ఆయన తర్వాత కూడా రామసుబ్బారెడ్డి ఆ పట్టును కొనసాగించారు. దీంతో చంద్రబాబు పిలిచి మరీ తన కేబినెట్లో చోటిచ్చారు. కానీ 2014 నుంచి టీడీపీకి జమ్మల మడుగులో క్రమంగా పట్టుజారుతూ వస్తోంది. దానికి చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలు కూడా ఒక కారణం. వైసీపీ తరఫున 2014 ఎన్నికల్లో గెలిచిన ఆదినారాయణ రెడ్డి మంత్రి పదవిపై వ్యామోహంతో టీడీపీలోకి చేరడం అప్పట్లో పార్టీకి పెద్ద ప్రతికూలంగా మారింది. ఆ ప్రమాదాన్ని ముందే గ్రహించిన రామసుబ్బారెడ్డి ఆ చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ చంద్రబాబు వినలేదు. దాని ఫలితంగానే 2019 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి ఊహించని విధంగా జమ్మల మడుగులో ఓటమి పాలయ్యారు. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుధీర్ రెడ్డి ఘన విజయం సాధించారు. చంద్రబాబు చేసిన ఈ పొరపాటు కారణంగా అటు రామసుబ్బారెడ్డితో పాటు ఆదినారాయణ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడిపోయింది. ఆదినారాయణ రెడ్డి టీడీపీ వైపు రావడంతో కొంతకాలానికి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీ కేడర్ కూడా అయోమయంలో పడింది. జమ్మల మడుగులో ఇప్పుడు నారా లోకేష్ తన పాదయాత్రతో మళ్లీ కేడర్లో జోష్ను నింపడంతో పాటు సీనియర్ నేతలను ఏకతాటిపైకి తేవడం పెద్ద సవాల్గా కనిపిస్తోంది. ఇప్పటికే నంద్యాలలో భూమా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి మధ్య విభేదాలను పరిష్కరించడంలో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా విఫలమయ్యారు. దాంతో ఇద్దరు బహిరంగంగానే గొడవపడి కర్నూలులో టీడీపీ పరువు తీశారు. దాంతో జమ్మల మడుగులో నారా లోకేష్ పాదయాత్రపై టీడీపీ అధినాయకత్వం అతి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరియు ముఖ్యంగా నారా లోకేష్ విమర్శల విషయంలో కాస్త తెలివిగా వ్యవహరించాలని సూచనలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రామసుబ్బారెడ్డిపై నోరు జారితే అడ్డంగా బుక్ అయ్యే అవకాశం ఉంది. అలానే వైసీపీపై అతి విమర్శలు గుప్పించినా అది ఎదురుతనే ప్రమాదం ఉంది. నియోజకవర్గంలో మారిన పరిస్థితుల దృష్ట్యా జమ్మల మడుగులో పాదయాత్ర ముగిసేలోపు టికెట్ ధరకే ఇవ్వబోతున్నారని నారా లోకేష్తో ఒక ప్రకటన చేయించుకోవాలని ఆదినారాయణ రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే జనసేనతో పొత్తుల వ్యవహారం తేలే వరకు ఆ ప్రకటన ఉండకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఇలా టికెట్ ప్రకటన కోసం వెంపర్లాడి అత్యుత్సాహం ప్రదర్శించిన భూమా అఖిలప్రియ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయాన్ని ఆదినారాయణ రెడ్డి గుర్తుంచుకోవాలి.